అన్నా, బొట్టుసీన్ని కాలకేం చంపింది మన్మధుడే అన్నా. అవునన్నా, బొట్టుసీని గడ పెళ్ళాన్ని మన్మధుడు లెప్పికెళ్ళాడన్నా. అది చూశానని చంపడానికి వస్తే నేను తప్పించుకున్నానన్నా. ఏంటి కమిషనర్, నన్ను జైల్లో పెడతాకి ఏర్పాట్లు చేస్తున్నావా? ఇంతకు ముందరే నేను ఈ వేట మొదలెట్టా. నేను వేట మొదలు పెడితే ఎలా ఉంటుంది తెలుసా? జింకల గుంపుపై చిరుత దాడి చేసినట్టుంటుంది. ఈ వేటలో అమాయకుల ప్రాణాలు పోవచ్చు, కానీ నాకు మాత్రం నా టార్గెట్టే ముఖ్యం. ఆ అమాయకుల ప్రాణాలు పోకుండా ఉండాలంటే రానా అజయ్ విజయ్ విక్రముల మీద సూసైడ్ ఆర్డర్ ఇష్యూ చేయి. దానికి బదులుగా నీకు 5 కోట్లు ఇస్తా. బాగా థింక్ చేసుకో. మీరు కాదన్నా, నా వేట ఆగదు. ఉంటాను. ఇదిగో సిఐ, జాగ్రత్తగా విను. ఆ రానా ముట మొత్తాన్ని ఎన్కౌంటర్లో లేపేసేయి. నీకు 5 కోట్లు ఇస్తాను. ఎంత త్వరగా పని పూర్తి చేస్తే అంత త్వరగా నీ చేతిలో డబ్బులు పడతాయి. ఆలస్యం చేస్తే నీకే నష్టం. ఈ వేటలో పాపం అమాయకుల ప్రాణాలు పోవచ్చు, కానీ నా టార్గెట్టే నాకు ముఖ్యం. ఆ అమాయకుల ప్రాణాలు పోకుండా ఉండాలంటే ఆ అజయ్ రానా విక్రమలపై సూసైడ్ ఆర్డర్ ఇష్యూ చేయి. దానికి బదులుగా నీకు 5 కోట్లు నీకు అందుతాయి. బాగా థింక్ చేయి. మీరు కాదన్నా, నా వేట ఆగదు. ఉంటాను. ఓకేరా, అది నేను రేపు ఎల్లుండి వచ్చేస్తాను. ఈలోపు మనం అనుకున్నది జరిగిపోతుంది, నో ప్రాబ్లం. సరేనా? ఓకే సార్. సార్ ఏమైందిరా? ఆ గోడలో పూడ్చిన అమ్మాయి కనిపించట్లేదు సార్. నాకు చాలా భయంగా ఉంది సార్. అక్కడ ఏదో సౌండ్లు వస్తున్నాయి సార్. నిజం సార్, మనోడు చెప్పింది నిజమే. అవును సార్, పెద్ద పెద్ద అరుపులు కూడా వినబడుతున్నాయి. దున్నపోతుల్లా ఉన్నారు, చిన్నపిల్లల్లా భయపడతారేంట్రా? పదండ్రా, స్వామి దగ్గరికి వెళ్దాం. రెండ్రా స్వామి, 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 మీరే దారి చూపించాలి స్వామి, స్వామి. ఏందిరా? 6 నెలల క్రితం సజీవంగా ఒక అమ్మాయిని గోడలో పూచేశాం. ఆ అమ్మాయి ఆత్మయ్య కనిపిస్తుంది స్వామి. అందరూ ఒకటే మాట మీద ఉంటే నమ్మాలో లేదో. మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి. ఉండండి, ఇప్పుడే తేలుస్తాను. ఉండండి, ఇప్పుడే దాని అంతా తేలుస్తా. ఓం స్వత్సాహ, 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 స్వత్సాహ. అంటావు
ఎంటర్ చేయాలి. నువ్వేమంటావు? ఎవరు మీరు? ఏంటి? సారీ అండి, వెనకాల రౌడీలు పడుతుంటే చూసుకోకుండా గుద్దేశాను. రౌడీలా? మిమ్మల్నా? ఎందుకు? ఇంత అందం ఏం చేస్తామండి? ఇంత అందంగా పుట్టడమే నేను చేసిన పాపం. అయితే పెద్ద పాపమే చేశారు. అది సరే, మీరు ఇలా ఎంత దూరం పారిపోతారు? ఎక్కడికైనా పారిపోతారు? తెలియదు, కానీ తప్పదు. ఏం చేస్తాం, పారిపోవాలి. మీరెక్కడికే పారిపోయిన అవసరం లేదు. కింద నా కారు ఉంది, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మిమ్మల్ని ఎలా నమ్మను? మీరు కూడా రౌడీలానైతే? ఓహో, సరే అయితే మీరు కొంచెం పక్కనండి. వాళ్ళని తన్నిన తర్వాత అప్పుడు నన్ను నమ్మండి. మీరు ఉలుక్కుపడకండి, నేను చూసుకుంటాను. ఎవర్రా మీరు? ఈ అమ్మాయి వెనకాల ఎందుకు పడుతున్నారు? మర్యాదగా అమ్మాయిని వదిలేండ్రా.
ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? నమ్ముతా. ఇప్పటికైనా నమ్మొచ్చు కదా. సరే పదండి. ఇప్పటికైనా నమ్ముతావు కదా? ఆ పదండి. శ్రవంతి, మీ పేరు? విక్రమ్. మీ పేర్లోనే విక్రమం కూడా ఉందండి. ఆ గుండాల్ని పంబరేగొట్టారు. మిమ్మల్ని నమ్మనందుకు సారీ. అయినా అలా కొత్త మనుషుల్ని ఎలా నమ్మేస్తామండి? ఓహో, అయితే నేను మంచివాణ్ణి అంటారు? 100%. ఎక్కడ మీరుండేది? మీకు ఈ ఏరియా ముందే తెలుసా? మీకు ఈ ఏరియా బాగా తెలుసా? నాకు అన్నీ తెలుసు. నేను ఈ పక్క వీధిలోనే ఉంటాను. ఓ అవునా? ఓకే, బాయ్, సీ యూ. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ రోజు ఉదయం నేను గుడికొస్తాను, అక్కడ కలుద్దాం. ఓకేనా? సాయిబాబా గుడే కదా. ఆ కలుద్దాం. ఓకే బాయ్. సాయిబాబా గుడే కదా. హా, ఓకే బాయ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gandani click cheyadam marchipokandi.